హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించింది ఏసీబీ. 45 పేజీల రిమాండ్ రిపోర్టులో 50 ప్రాపర్టీలకు చెందిన డాక్యుమెంట్లు సేకరించినట్లుగా వెల్లడించింది. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ ప్రకారం ప్రాపర్టీ విలువ 5 కోట్ల వరకు ఉంటుందని తెలిపింది. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ 10 రెట్లకు పైగా ఉండే అవకాశం ఉందంటున్నారు. 99 లక్షల నగదు, 4 కార్ల విలువ చేసే 51 లక్షలు, బ్యాంక్ బ్యాలెన్స్ 58 లక్షలు ఉన్నట్లుగా వివరించింది. బంగారం, వెండి, గడియారాలు, మొబైల్స్, గృహోపకరణాల విలువ 8.26 కోట్లుగా ఉంటుందని తెలిపింది ఏసీబీ. శివబాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల ఏసీబీ సోదాల్లో ఈ ఆస్తులను గుర్తించింది ఏసీబీ. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ వాసు నాంపల్లి ఏసీబీ కోర్టు నుంచి అందిస్తారు. వాసు, ఈ అనుశ్రీ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ప్రస్తుతం మెట్రో రైల్ మేనేజర్గా ఉన్నటువంటి ఎవరైతే శివబాలకృష్ణ నివాసాలపైన రీసెంట్గా ఏసీబీ సోదాల నేపథ్యంలో ఒక కీలక అంశాలకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ప్రస్తుతం సాక్షి చేతిలో ఉంది. ఎక్స్క్లూజివ్గా సాక్షి రిమాండ్ రిపోర్ట్ని కాపీని సేకరించింది. శివబాలకృష్ణకు సంబంధించినటువంటి పూర్తి ఆ కేసు డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో ప్రస్తావించింది. శివబాలకృష్ణ ప్రస్తుతం చీఫ్ జనరల్ మేనేజర్ మెట్రో రైల్తో పాటు రేరాకు సంబంధించినటువంటి సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాడు. గతంలో ప్రస్తుతం హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేసిన నేపథ్యంలో అనేక అక్రమాలకు శివబాలకృష్ణ పాల్పడ్డ ఆరోపణ నేపథ్యంలో మొత్తం 45 పేజీల రిమాండ్ రిపోర్టు ఏసీబీ ప్రస్తుతం పొందుపరిచింది. శివబాలకృష్ణ సంబంధించి 14 చోట్ల ఏసీబీ సోదా నిర్వహించిన నేపథ్యంలో భారీగా ఆస్తులు గుర్తించింది. మొత్తం 50 ప్రాపర్టీస్ గుర్తించింది. వీటి విలువ మొత్తం కూడా బహిరంగ మార్కెట్ సంబంధించి 100 కోట్లు ఉంటుంది. ప్రస్తుతం ఏసీబీ అఫీషియల్ డాక్యుమెంట్లో కోర్టులో దాదాపు 10 కోట్ల మేరకు ఉన్నట్టుగా చూపించింది. దీంట్లో కొన్ని వివరాలకు సంబంధించి ఆస్తుల డాక్యుమెంట్ల ప్రకారం 5 కోట్ల రూపాయలు స్థిరాస్తులకు సంబంధించి మార్కెట్ వాల్యూ 10 రెట్లు ఉంటుంది. అది 100 దాదాపు 50 కోట్లు ఉంటుంది. ఇక 99 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. 4 కార్ల విలువ 51 లక్షలుగా చూపింది. ఇక గోల్డ్, సిల్వర్, వాచ్లు, ఫోన్ సంబంధించి మొత్తం చూసినట్టయితే 8.26 కోట్ల వాల్యూ గృహోపకరణాలతో పాటు ఆస్తులతో కలిపి అంటే దాదాపు 9 నుంచి 10 కోట్ల రూపాయలు అసలు. అయితే ఈ నేపథ్యంలో మనం 18 చోట్ల సోదాలు చేసిన నేపథ్యంలో ఉప్పల్లో ఉన్న తన సోదరి నివాసంలో సోదాలు చేసిన నేపథ్యంలో హెచ్ఎండిఏకి సంబంధించి 10 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. 18 లక్షల రూపాయల క్యాష్ స్వాధీనం చేసుకుంది. అయితే పలు ఇన్ఫ్రా కంపెనీలు, దాదాపు 3 ఇన్ఫ్రా కంపెనీలు మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఇన్ఫ్రా కంపెనీల పైన కూడా ఏసీబీ సోదాలు చేసింది. ఎందుకంటే ప్రధాన ఆరోపణ సంబంధించి రేరా కావచ్చు, హెచ్ఎండిఏలో డైరెక్టర్గా పనిచేసిన నేపథ్యంలో కూడా ప్రధానంగా ఇతడు కొన్ని పర్మిషన్లకు సంబంధించి హై రైజ్ బిల్డింగ్లకు సంబంధించినట్టు కావచ్చు, కొన్ని ల్యాండ్ రెగ్యులేషన్ సంబంధించిన వ్యవహారంలో కూడా ఇన్ఫ్రా కంపెనీలకు సంబంధించిన వారిపైన కూడా సోదాలు నిర్వహించింది. 3 చోట్ల 55 డాక్యుమెంట్లతో పాటు 4 పాస్బుక్లు స్వాధీనం చేసుకుంది. ఎల్ఐసి బాండ్స్ సంబంధించి కుటుంబ సభ్యులపైన, అతనిపైన, పిల్లలపైన ఉన్నటువంటి ఎల్ఐసి 20 బాండ్స్ కూడా స్వాధీనం చేసుకుంది. ఇక ఐటీ రిటర్న్స్ డాక్యుమెంట్లతో పాటు 4 బ్యాంక్ పాస్బుక్లు, కొన్ని బ్యాంకులకు సంబంధించిన బ్యాంక్ పాస్బుక్లు బినామీలకు, ఇంకా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున బినామీలు మిగిలే ఉన్నారు. కింది స్థాయి ఉద్యోగులు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ విచారించాల్సిన అవసరం ఉందని కూడా 45 పేజీల రిమాండ్ రిపోర్ట్లో ఏసీబీ చాలా స్పష్టంగా పేర్కొంది. దీనికి సంబంధించి ఇప్పటికే 100 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడతా ఉంటే 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్తో పాటు అతను ఉన్నటువంటి ఆదిత్యలో ఉన్నటువంటి విల్లాతో పాటు పలు మరో 4 విల్లాలు గుర్తించింది. దాదాపు 70-80 ఎకరాల వ్యవసాయ భూములు గుర్తించింది. నగదు కూడా ఇంకా చాలామంది దగ్గర బినామీగా ఉన్నట్టుగా బ్యాంక్ స్టేట్మెంట్లో కూడా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఇంకా 50 లక్షల రూపాయల నగదు ఉంది. 4 లాకర్లు ఓపెన్ చేయాల్సి ఉంది. అవన్నీ వివరాలు సేకరిస్తే మరింత ఆస్తుల విలువ పెరిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది. మొత్తం బినామీల ఆస్తులన్నీ 18 చోట్ల ఇన్ఫ్రా కంపెనీలపై సోదాలకు సంబంధించి, ఎందుకు ఇన్ఫ్రా కంపెనీలపై చూస్తున్నాం ఇక్కడ, సాయి సందీప్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్తో పాటు క్వారిజన్ కన్స్ట్రక్షన్స్ పేరుతో కూడా ఉన్నటువంటి కొన్ని కంపెనీలపైన కూడా సోదాలు నిర్వహించింది. బంజారాహిల్స్తో పాటు కొత్త రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుతం వస్తున్న ఆర్కేపురంలో కూడా పలు రియల్ ఎస్టేట్ కంపెనీలపైన కూడా సోదాలు చేసింది. అంటే వీటితో శివబాలకృష్ణ సంబంధాలు ఏంటి అన్న అంశాన్ని సంబంధించి, ఎందుకు హై రైజ్ బిల్డింగ్లు కడుతున్నటువంటి ప్రాజెక్టులపైన ఎందుకు ఏసీబీ సోదాలు చేసిందంటే అక్రమ అనుమతులు ఇచ్చి కూడా 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. భూములు కూడా రెగ్యులరైజ్ చేసిన నేపథ్యానికి సంబంధించి కూడా రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఏసీబీ పేర్కొంటూ ఉంటే ఖచ్చితంగా కూడా దీని వెనక మరికొన్ని అరెస్టు జరిగే అవకాశం ఉంది. పలు ప్రాజెక్టులతో పాటు ఎన్నికలకు ముందు జరిగినటువంటి ల్యాండ్ రెగ్యులరైజేషన్, ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ మరో 3 రోజులు ఉందనగా ప్రస్తుతం చేసినటువంటి ల్యాండ్ రెగ్యులేషన్ సంబంధించినటువంటి దాంట్లో కూడా శివబాలకృష్ణ పాత్ర ఉన్నట్టుగా ఏసీబీ భావిస్తూ ఉంది. కాబట్టి మరి త్వరలో మరి కాసేపట్లో ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. శివబాలకృష్ణని వారం రోజుల కస్టడీ కోరుతా ఉంది. ఆ తర్వాత బినామీలతో పాటు మిగతా నిందితులందరినీ కూడా ఎఫ్ఐఆర్లో చేర్చి అరెస్ట్ చేయబోతా ఉంది. ఇది మొత్తం మీద శివబాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు ఏసీబీ ప్రస్తావించింది. థ్యాంక్ యూ వాసు.